మకర రాశి వారికి మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉంటారు, తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వివాహాలు శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఈ వారం బాగుంది, కోరుకున్నటువంటి సంబంధం కంటే కూడాను అంతకంటే గొప్ప సంబంధం కుదురుతుంది. రాజకీయపరమైన నిర్ణయాలు విఘటిస్తాయి. డబుల్ గేమ్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు గమనించి విమర్శించడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి ఆందోళనకు లోనవుతుంటారు, ప్రతి విషయాన్ని సెన్సిటివ్గా తీసుకుంటారు. భగవద్ అనుగ్రహం ఉండాలని చెప్పని ఎప్పుడు కూడా ప్రార్థిస్తారు. పిల్లల చదువుల విషయం ఒక దిగులు అవుతుంది, రెండోది వాళ్ళ ప్రవర్తన మరొక దిగులు అవుతుంది. ఏ విధంగా పిల్లలు ఒక దారికి లాక్కురావాలి అనేటువంటిది సమస్యగా మారుతుంది. ఆ సమస్యను ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు. పెళ్ళిడికి వచ్చినటువంటి ఆడపిల్లలు సత్ప్రవర్తన కలిగి మీరు చూసిన సంబంధాలు చేసుకుంటారు, కుటుంబ ప్రతిష్టని నిలబెడతారు, ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉంటారు. ఆ ఒప్పందం మీదనే వాళ్ళు పెళ్ళికి అంగీకరిస్తారు. వైద్య విద్య సాంకేతిక విద్య బాగుంది. వైద్య విద్యలో ఏదో సీటు వస్తుందే వస్తుంది, లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఏదో ఒక రకమైనటువంటి సీటు మీకు రావటం జరుగుతుంది. రాకపోయినా పర్వాలేదని చెప్పని మానసికంగా నిర్ణయించుకుంటారు. ఎంతో కష్టపడినటువంటి మనకంటే కూడాను ఏమీ పనికిరాలనటువంటి వాళ్ళని, ఏమాత్రం టాలెంట్ లేని వాళ్ళని విధి ప్రోత్సహిస్తుంది. మనకెంత టాలెంట్ ఉన్నా కానీ అదృష్టం లేదు, మనం దేని గురించి మనం ఆలోచించాలి? కష్టమే పడదాం, అదృష్టం రానక్కర్లేదు. కష్టపడడానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాం, ఇప్పుడు అలవాటు పడ్డాం, భవిష్యత్తులో కష్టపడతాం. ఆ అదృష్టం లేకపోయినా వచ్చిన దిగులేమీ లేదు, నా జీవితాన్ని నేను ఏదో విధంగా నెట్టుకు రాగలను అనే భావనలు మీరు ఆలోచిస్తారు. అంత తీవ్రమైనటువంటి నైరాశ్యం కలుగుతుంది. కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు ఇవన్నీ కలిపి మీకు రావాల్సిన అవకాశాలని గడ్డి కొడతాయి. దీనికి పరిష్కారం వరకు ఆలోచిస్తారు, భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని, సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, ఏమీ ఇబ్బంది లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.